ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ కి కాల్ చేయండి. జరుగుతున్న ఫాదర్స్ డే స్పెషల్ ఎపిసోడ్ హాయ్ నానాలో ఇదే ఎనర్జీతో ఒక మంచి ఆట ఆడితే ఎలా ఉంటుంది ఇంద్రజ గారు? అది కూడా తండ్రులు కొడుకులతో చేస్తే ఎలా ఉంటుంది? సూపర్బ్, అదిరిపోతుంది. అయితే ఆలస్యం ఎందుకు? ప్రామిడీస్ ప్లీజ్. అందరూ చిన్నప్పుడు పేరెంట్స్ దగ్గర నుంచి మంచిగా లెఫ్ట్ రైట్ సెంటర్ తినేసి ఉంటాం. దెబ్బలు కాస్త తగ్గింది కాబట్టి ఒక్కసారి మళ్ళీ పడితే ఎలా ఉంటది ఇంద్రజ గారు? కరెక్ట్ గా అప్పుడు దారిలోకి వస్తారు. అందుకే వాళ్ళ నాన్నలందరినీ పిలిచి కళ్ళకి గంతులు కట్టి వాళ్ళకి ఇప్పుడు కొన్ని ఒరిజినల్ కర్రలు ఇచ్చి కట్టిన బలూన్స్ ని పగలగొట్టాలి. ఆ విషయం వాళ్ళకి చెప్పండి. వాళ్ళు ఇది కౌరవులు పాండవులు నాటకం ధృతరాష్ట్రాలు అనుకుంటున్నారు. మీరు పిలవండి, పిలండి. నాన్న ముందుకురా, కొంచెం లెఫ్ట్ రా. అలాగే ఇంద్రజ గారు, ఫైనల్ డిసిషన్ మీ చేతిలో ఉంది. బలూన్స్ అయితే ఎవరు పగలగొట్టలేకపోయారు. మరి విన్నర్ ఎవరు? బలూన్స్ పగల్లేదు గానీ ఈయన కొట్టిన గొట్టుకైతే మాత్రం మహేష్ గారి బలూన్స్ ఫస్ట్ కిందకి పడిపోయాయి, మొత్తం బలూన్స్ కూడా. సో బాగానే దెబ్బలు తిన్నారు కాబట్టి ఈ రౌండ్ లో అయితే మహేష్ గారు నాన్నగారు విన్నర్స్. ఇంద్రజ గారు, ఈ సెగ్మెంట్ లో కొన్ని సరదా విశేషాలు మాట్లాడుకుందాము. చాలా గ్యాప్ వచ్చింది అనుకుంటా. లాస్ట్ టైం మీరు మీ కొడుకుని ఎప్పుడు కొట్టారు? మీ వాడు చేసిన తప్పు ఏదన్నా ఒకటి చెప్పండి ఫస్ట్. కొట్టారో లేదో నేను చెప్తా. మీరు లాస్ట్ గా ఎప్పుడు కొట్టారు? లాస్ట్ కొడుకుని కొట్టారు. కాదు, చిన్నప్పుడైనా కొట్టలేదా? వాళ్ళ నాన్న బాగా కోపం వస్తే బట్టలు పేసి నిలబడతారంట మనోడిని. అది చేశారా? చేశా. ఎందుకు? స్కూల్లోకి టయానికి పోకపోతే ఇప్పుడు మాస్టర్ గారు చెప్పేదాన్ని బట్టి నిన్ను కొడితే మర్చిపోతాడు. వాడు బట్టలు ఇప్పితే వాడికి ఏం గుర్తుంటుంది? మీకు గుర్తుంటుంది. 10 మంది చూస్తారు బదట్లు నిలబెడితే. ఆహా, మీ కొడుకు అందాన్ని అప్పట్లోనే 10 మందికి చూపించారు మీరు. కృష్ణమూర్తి గారు, లాస్ట్ టైం మీరు మీ కొడుకుని గట్టిగా ఎప్పుడు ఉతికి ఆరేశారు? స్కూల్కి వెళ్ళినప్పుడు కొట్టాను నేను. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ టు ద కొడుకుస్ అండ్ ద డాడీస్. థ్యాంక్ యూ. సరే, ఇప్పుడు ఇదే గేమ్ ఆడడానికి ఇంకా ముగ్గురు రాబోతున్నారు. వాళ్ళు వచ్చి అశోక్, భాస్కర్ గారు అండ్ బాబీ. సో ఆది గారు, మీ ప్లేయర్స్ అందరు రెడీయా? మా ప్లేయర్స్ రెడీగా ఉన్నారు. బలూన్స్ పగలట్లేదు కాబట్టి బలూన్స్ పగలాలి లేదా ఒంటి మీద నుంచి. ఈయన ఏంటి అయిపోయిందా ఏంటి మంది? 3, 2, 1 గో. వదిలే ఓర బాబోయ్, వదిలే, సంపేస్తావేంటి? ఇంద్రజ గారు, వినర్ ఎవరు? ఫస్ట్ డే ఆవేశంతో ముందుకొచ్చిన అప్పారావు గారు అండ్ భాస్కర్ గారు ఆర్ ద విన్నర్స్. మరి అప్పారావు గారు, లాస్ట్ టైం మీ కొడుకుని ఎప్పుడు కొట్టారు? ఇటు 9th క్లాస్ 10th క్లాస్ చదివేటప్పుడు మయాన్ని ఒకసారి దొరికాడు. ఏం చేస్తూ? చేస్తూనే ఉంటాడు. తప్ప ఆ రోజు ఏ తప్పు చేశాడు? అప్పుడు తప్పులు ఇప్పుడు గ్యాప్ గానే ఉంటాయమ్మా. కొట్టడం జ్ఞాపకం ఉండి గాని ఏదో చేసి ఉంటాడు. అదే ఏం చేశాడు? రాని 10వ తరగతి చదువుతున్నాడమ్మా. అప్పుడు 5 గంటలకు వచ్చాడు. ఈ రోడ్డు మీద నుంచున్నాడు. అలాగా నాన్న వచ్చాడు. ఇందుకరా రోడ్డు మీద నిలబడ్డాని బెల్ట్ తో కొట్టాడు. పాస్ కూడా పోసుకొని ఇక్కడ నుంచి అక్కడ పరిగెట్టాడు. భాస్కర్ గారు, మీ గుర్తుందా? మా నాన్న చిన్నప్పటి నుంచి కుక్కను కొట్టుడు కొట్టాడు. నువ్వు కూడా కొట్టలేదా చిన్నప్పుడు? వంకాయలు పడేశానని మోటకులు పడేరు అంటే వంకాయలు అట్టుకలు పడేసేవాడు. తాళిం గిందలు తారని సరపట్టుకొచ్చాడు. ఇంకా నైవ ఉపమాలో చేసి లేదు, ఉపమాలో చేసి లేదు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. థ్యాంక్ యూ ఎవ్రీబడీ. థ్యాంక్ యూ.